మధుమతి ఒక్కదే ఉంది, తోడుగా పడుకోవడానికి వెళ్తావా? వెళ్తానులే. వీడి ప్రేమ నా సావుకొచ్చింది. హలో హలో చెప్పండి. ఇవే మన పాత ఫ్లాట్ లో డాక్యుమెంట్స్ ఉన్నాయే, అవి మర్చిపోయానే. నువ్వు ఎలాగైనా అర్జెంట్ గా బెంగళూరు పంపించాలి. అలాగే, కానీ మధుమతి దగ్గరికి వెళ్తున్నాను. ముందు అర్జెంట్ గా డాక్యుమెంట్స్ పంపించమే, తర్వాత వెళ్ళిది గానీ ఫస్ట్ పాత ఫ్లాట్ కి వెళ్ళవే. సరే. అవినాష్, ప్రపంచ వింతల్లో ఏదైనా దగ్గర నుంచి చూసావా? నాకు వింతలు నచ్చవు. ఇది మరీ వింతగా ఉంది. వింతలు నచ్చకపోవడం ఏంటి? తాజ్మహల్ ఉంది చూడడానికే తప్ప అందులో ఉండడానికి పనికిరాదు. ఇదే నా వింత. Yes, you are correct. It is better to see, but not to stay. నీలాగా అన్నమాట. అదేనా? నువ్వు అంతేగా చూడటానికి ఉండటానికి అవకాశం ఇవ్వవుగా. అదిగో ఇలాంటి సమయాల్లో ఇంటి వెళ్ళి మోగడం ఎంతో వింత. ఎవరు వచ్చారు వెళ్ళి తలుపుకి. అయినా ఈ ఫ్లాట్కి ఎవరు వస్తారు? అవినాష్, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూస్తా. సరే. నువ్వేంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆల్వేసిన ఇంట్లో నీకు పని ఏంటి ఇక్కడ? అది వదినా. అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటో కంగారేంటి? బ్యాగ్ కోసం వచ్చా వదినా ఇప్పుడే. అసలు ఏంటి ఇక్కడ ఎందుకున్నా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఎవరి యేషు? ఆయనవే వచ్చా. వాడు ఇక్కడ ఎందుకుంటాడే? ఎవడే వాడు? అది ఎవడో? అది వదిన. ఎవడో? అది వదిన. ఏంటే ఏంటి ఇది? రెండు మంగళసూత్రాలా? అంటే నా తమ్ముడు కట్టిన బంగారు తాడు వదిలేసి వాడితో తాడు కట్టించుకొని కులుకుతున్నావే? చెడగుట్టావు కదే చెండల్పుతాన. స్త్రీజాతికే మచ్చరిస్తావు కదే. ఇదా ఈ ప్రాట్లో చేసే పని. నా తమ్ముడికి ద్రోహం చేసావు కదా, నువ్వు చేసే పని ఇదా చెండల్పుతాన. వదినా మరదలు కాంబినేషన్ సూపర్. ఎవడరా నువ్వు? ఒరే సత్యనాడే, నీ అంత తేలుస్తా. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను లొడ 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 వాగుతున్నావు. అవినాష్ చచ్చిపోయింది. అవినాష్ దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడేం చేద్దాం అవినాష్? ఏయ్ నువ్వు రమ్మంటే వచ్చాను, ఇదేంటే ఇవన్నీ నాతో చేయిస్తున్నావు? అదేంటి అలా అంటావు? నువ్వు చంపింది ఎవరినో తెలుసా? మా ఆయన అక్కని. సావు ముంచుకొచ్చినప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ విషయం తెలిస్తే మా ఆయన నన్ను చంపేస్తాడు. చచ్చిపో. నేను లేకుండా చచ్చిపోతానన్నావు? ఇప్పుడు నన్నే చచ్చిపోమంటున్నావా? ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? చేయాల్సిన పని ఏంటో చెయ్యి, పో. చేసేదేముంది? పోలీస్ స్టేషన్ కెళ్ళి జరిగిందంతా చెప్పేస్తా. ఏమని చెప్తావు? నువ్వు నేను వదిన అని. అప్పుడు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, మీ ఆయన నిన్ను చంపేస్తాడు. అంత పచ్చిగా ఎలా మాట్లాడుతున్నావురా? ఆ రోజు నువ్వు విషం తాగబోతుంటే చచ్చిపోతావని ఆపాను, అయినా నువ్వు తాగినా చచ్చిపోవురా. ఎక్కడికి వెళ్తున్నావు మధు? చెప్పానుగా ఇలా మాట్లాడితే నేనే చంపేస్తా. దుర్మార్గుడా, మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నావు. బంగారం లాంటి భర్తను వదిలేశాను. నా గొంతుకు పాలి కట్టాను, పడిపోయావు. నీ గొంతుకు తాళి కట్టాను, చెడిపోయావు. మాటిస్తే వాటేశావు.
చోటిస్తే కాటేశావు. ఇప్పుడు ఈ నొప్పి భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే రేపు నేను లోపలికి వెళ్తా. ఆనందికాడు సదాచారము తాలిపై తాలి ఉరితాడు కాదా పవిత్రమైన పసుపు తాడు ఎగతాలే కాదా. మంగపతి గారు, మౌర్య గారు ఇంకా రాలేదా? ఇక రారమ్మా. అదేంటి, లొకేషన్ చూడటానికి వెళ్లారా? కాదమ్మా, జీవితాన్ని చేజార్చుకున్నారమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒకరు భార్యతో జత కట్టారు. ఆ విషయం తెలుసుకుని ఆమె భర్త జాత కత్తిపట్టారు. మొత్తం మీద ఇద్దరికి ఒకేసారి పాడే కట్టారు. ఇంత జరిగింది? అవును. హీరోయిన్ అవ్వాలని నచ్చిన మీరే ఆయనకి దాసోమయ్యారు. చూడండి ఇప్పుడు ఏమయ్యారో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం చెయ్యాలి? ఏదైనా చెయ్యి, కానీ ఏది పడితే అది చేయకు. నా చెల్లి లాంటి దాని అని చెప్తున్నా. ఇక్కడ అన్నలా చూసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా. అవకాశం కౌగిలిం తీస్తే అదృష్టం హవలిం తీస్తుంది. సరే, అయ్యిందేదో అయిపోయింది, బాధపడకు, ఇక వెళ్ళు. హీరోయిన్ అయిపోయి లక్షలు లక్షలు సంపాదిద్దామని ఆశపడ్డా, నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. నాలాగా నేను చేసిన తప్పు మరెవ్వరూ చెయ్యకూడదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకిం దేవి నారాయణీ నమోస్తుతే 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 నమోస్తుతే. అమ్మా దుర్గమ్మ తల్లి, నా కుటుంబాన్ని సర్వదా కాపాడు తల్లి. ఏవండి ఏవండి, లెగండి సీత, లెగండి, పడుకోని సీత, పూజ కూడా అయిపోయింది, మీరు లెగండి, పడుకోని సీత. అబ్బా లేవండి ప్లీజ్. సరే, మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసు, అలానే లేపుతా. అబ్బా ఏంటండి, పూజ అయింది కదా, మరి తీర్థప్రసాదాలు ఇవ్వా? వదలండి, మళ్ళీ స్నానం చేయడం నా వల్ల కాదు. స్నానం నేను చేయిస్తాలే. ఈ రోజు నువ్వు చాలా అందంగా, రోజు చెప్పే మాటేగా, చూసే కళ్ళు అలాగే ఉంటాయి, చూపు అలాగే ఉంటుంది, చూడాల్సినవి మాత్రం మారుతూ ఉంటాయి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కడే అంటే ఏమో అనుకున్నా, నిజమేనండోయ్? రెండవతారాలేనా నీకు, దశావతారాలు చూపించనా? నాకింట్లో చాలా పని ఉంది, వెళ్ళాలి. రేపు ఆదివారమే కదా, ఆదివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వరా? సీత, పని చేయాల్సిందే ఆదివారం, అందుకే ఆదివారం సెలవిస్తారు. మహాబాగా సెలవిచ్చారులే రాముల వారు. కానీ వీడెవడు పానకంలో పుడకలాగా రాసి. ఆగండి, ఎవరో వచ్చినట్లున్నారు. వచ్చాక మీకు ఒక శుభవార్త చెప్తా. ఏంటప్పా శుభవార్త? శ్రీరామ్ ఉన్నాడా? లోపలికి రండి. ఏవండి, మీ ఫ్రెండ్ అవినాష్ గారు వచ్చారు. మంచి ఇల్లు, అందమైన ఇల్లాలు, లైఫ్ అంటే శ్రీరామ్దే. తుఫాన్ లో చిక్కుకున్న నావ లాంటిది నా జీవితం. అలల తాకడికి ఆ నావ ఏ తీరాన్ని కొట్టుకెళ్తుందో తెలియదు. నా జీవితం ఏమవుతుందో. ఏ అవినాష్, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. అరే టైం గా టైం లో వచ్చానా? కుదు తుఫాన్ ఏమైనా చెప్పొస్తుందట్రా, నువ్వు అంతే. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏ లేదురా, హ్యాపీగా ఉన్నాను. రే నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు డల్గా ఉన్నావు నాకు తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను, నిన్ను కలిశాను కదా, ఇంకా హ్యాపీగా ఉన్నా. సీత, అవినాష్ గడు మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చాడు, నీకు తెలిసిన వంటలన్నీ చేసాయి. అవినాష్, మా ఆవిడ వంట ఎలా వండుతుందో తెలుసా, ఒక్కసారి టేస్ట్ చూడు. రాను కూడా ట్రై చేయమ్మా, పర్లేదు. రే నీకేం కావాలో నాకు బాగా తెలుసు, నేను పట్టుకొస్తాను. నిన్ను కలిసాక అదే నాకు హ్యాపీ, ఇంకేం అవసరం లేదు. ఏం కావాలో నాకు ఏం అవసరం లేదు, ఉండు, నేను పట్టుకొస్తాను. సీత నేను ఇప్పుడే వచ్చేస్తా.
త్వరగా వచ్చేయండి. సీత సీత